వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంటా బయట టార్చర్ తప్పడం లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్లాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. వెళ్తున్నేమో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎమ్మెల్యేలు కంట్రోల్ తప్పిపోతున్నారు. ఈసారి స్పీకర్ తమ్మినేని సీతారాంకే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. దీంతో ఆయన దిక్కున్న చోట చెప్పుకోపో అని ఓటర్ను, అది కూడా మహిళా ఓటర్ను అనేశారు. ఇప్పుడు ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. తమ్మినేని అసలే షార్ట్ టెంపర్, నిలదీస్తే తట్టుకోలేకపోతున్నారు. తమ్మినేనిది లేటెస్ట్, కానీ గడప గడపకు ప్రారంభమైనప్పటి నుండి ఎమ్మెల్యేలకు అదే టార్చర్. ప్రజలు నిలదీస్తుంటే కేవలం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లాలని ఎమ్మెల్యేలు అనుకున్నారు. అంతే వెళ్తున్న గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల ద్వారా లబ్ధిదారుల జాబితాలను ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, ఇతర నేతలకు పంపించారు. ఆ ప్రకారమే వారు గడప గడపకు బయలుదేరారు. అయితే పథకాలు తీసుకున్న వారు కూడా రకరకాల ప్రశ్నిస్తున్నారు. 10,000 ఇచ్చి 20,000 లాక్కుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంట్లో మద్యం తాగేవారుంటే రియాక్షన్ మరో స్థాయిలో ఉంటోంది. ప్రభుత్వం మా రక్తం తాగుతోందని ఆ కుటుంబీకులు ఫైర్ అవుతున్నారు. ప్రజలు నిలదీయకూడదనే తీయకూడదని చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, కానీ జరగాల్సినవి జరిగిపోతున్నాయి. అసలు వెళ్లకుండా ఉండాలని చాలామంది అనుకుంటున్నారు, కానీ ఐపాక్ సభ్యులు ఎమ్మెల్యేలు వెళ్తున్నారా లేదా అని రిపోర్ట్లు ఇచ్చి జగన్తో హెచ్చరికలు జారీ చేయిస్తున్నారు. దీంతో వెళ్తే జనం, వెళ్ళకపోతే జగన్ టార్చర్ పెడుతున్నారని వారు అసహనానికి గురవుతున్నారు.